మాజీ సీఎం జగన్పై విమర్శలు చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రకాశం బ్యారేజీ నుంచి కాల్వలకు నీటిని విడుదల చేసిన ఆయన, జగన్ తన పాలనతో ఇరిగేషన్ను 20 ఏళ్లు వెనక్కి నెట్టేశారని మండిపడ్డారు. పట్టిసీమ లిఫ్ట్ నుంచి వచ్చిన నీళ్లు ఇప్పుడు కృష్ణా డెల్టాలో దాహార్తి తీరుస్తున్నాయన్న ఆయన, ఇదంతా వైసీపీ నేతలు కళ్లు తెరుచుకుని చూడాలన్నారు. మాజీ సీఎం జగన్పై విమర్శలు చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రకాశం బ్యారేజీ నుంచి కాల్వలకు నీటిని విడుదల చేసిన ఆయన, జగన్ తన పాలనతో ఇరిగేషన్ను 20 ఏళ్లు వెనక్కి నెట్టేశారని మండిపడ్డారు. పట్టిసీమ లిఫ్ట్ నుంచి వచ్చిన నీళ్లు ఇప్పుడు కృష్ణా డెల్టాలో దాహార్తి తీరుస్తున్నాయన్న ఆయన, ఇదంతా వైసీపీ నేతలు కళ్లు తెరుచుకుని చూడాలన్నారు. ఈవేళ జగన్మోహన్రెడ్డి 5 సంవత్సరాల పాలన ఈ యొక్క ఇరిగేషన్ లో ప్రత్యేకించి 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి, రాష్ట్ర విభజన వల్ల వచ్చినటువంటి నష్టం కంటే 5 సంవత్సరాల జగన్ పాలన వల్లే ఇరిగేషన్ శాఖకు ఎక్కువ నష్టం కలిగినటువంటి పరిస్థితి. మరి పట్టిసీమ, మరి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ, మరి 1300 కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెడుతున్నారని ఆ రోజు మా మీద ఒంటి కాలు మీద అసెంబ్లీలో లేచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి రాష్ట రైతాంగానికి తాను అన్నటువంటి మాటలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. ఆ రోజు కూడా అబద్దాలు అసత్యాలతో గడిపేటువంటి ఆ వైసీపీ మంత్రులు కూడా ఎద్దేవి చేశారు మొన్న అసెంబ్లీలో కూడా. వృధాగా మీరు చెప్పినట్లుగా సముద్రంలోకి పోతూ ఉన్నాయా? లేకపోతే ఏదైతే కృష్ణా డెల్టాకు ఈరోజు అత్యంత అవసరమైనటువంటి దాహార్తిని తీర్చడానికి మరి ఏదైతే కృష్ణ తూర్పు డెల్టాకి వెళ్తూ ఉన్నాయా, కృష్ణ పశ్చిమ డెల్టాకి వెళ్తూ ఉన్నాయో కళ్ళుండి చూడమని చెప్పేసి ఆ యొక్క వైసీపీ పార్టీ నాయకులు